హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోతాం రెండు నుంచి ఆరు శాతం నష్టం ఉద్యోగులకు హెచ్ఆర్ఏపై ప్రభుత్వం ఉత్తర్వులు సో వేతన సవరణ సంఘం పిఆర్సి అమలుపై ప్రభుత్వం వైఖరి నిర్వసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసిన విషయం అందరికీ తెలిసిందే సో ఇంటి అద్దెబత్యాన్ని కూడా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులైతే ఇచ్చింది సచివాలయ విభాగాధిపతుల కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఒకటి రాష్ట్రంలోని మిగతా ఉద్యోగులకు వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో జనాభా ఆధారంగా హెచ్ఆర్ఏ ఖరారు చేస్తూ మరొక రెండు వేరు జీవులను అయితే విడుదల చేశారన్నమాట రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచి అయితే వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే రాష్ట్ర సచివాలయ విభాగాధిపతులకు కార్యాలయాల పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం ముప్పై శాతం హెచ్చరి ఉండగా దా తాజా ఉత్తర్వుల ప్రకారం ఇరవై నాలుగు శాతం అయితే తగ్గింది అంటే వారు ఆరు శాతం నష్టపోతున్నారు ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కనిష్టం పన్నెండు శాతం గరిష్టంగా ముప్పై శాతం ఉంది ఉద్యోగుల ఆందోళన ముందు ఉత్తర్వులు ప్రభుత్వం జనవరి పదిహేడున జారీ చేసిన జీవోలో దీన్ని గణనీయంగా తగ్గించి ఢిల్లీ హైదరాబాద్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు మాత్రమే ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ నిర్ణయించింది సచివాలయం సహా రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులు కనిష్టంగా ఎనిమిది గరిష్టంగా పద్దెనిమిది నిర్ణయించింది అనమాట ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్ఏ కూడా తగ్గించడంతో ఉద్యోగులు స్థేర స్థాయిలో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఎలా అయితేనో ఇచ్చింది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రజెంట్ సచివాలయ సిబ్బందికి విభాగాధిపతులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇరవై నాలుగు శాతం అయితే ఇస్తున్నారన్నమాట సో మిగిలిన వారికి చూసుకున్నట్లయితే మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు కేటగిరీలు విభజించి జనాభా యాభై లక్షలు జనాభా దాటిన నగరాల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుంది అలా ఈ విధంగా అయితే కేటాయించారు యాభై లక్షలు దాటితే ఇరవై నాలుగు శాతం పెద్ద పెద్ద నగరాలు ఇక్కడ ఏపీలో అటువంటి నగరాలు లేవు కాబట్టి ప్రాబ్లం ఇక్కడ అటువంటి అవకాశమే లేదన్నమాట రెండు లక్షల నుంచి యాభై లక్షల జనాభా ఉంటే పదహారు శాతం సో పదిహేడు వేలు పదిహేడు వేలు హెచ్ఆర్ఏగా నిర్ణయించారనమాట గరిష్టంగాన సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మిగిలిన ఏదైతే యాభై లక్షల జ కూడా జనాభా అయితే దాటి నగరాలు ఎక్కడ కూడా లేవు యాభై వేలు కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో పది శాతం గరిష్టంగా పదకొండు వేలు హెచ్ఆర్ఏ తీస్తున్నారు సో ఇది హెచ్ఆర్ఏకి సంబంధించి పూర్తి వివరాలు సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి